నమస్తే వెల్కమ్ టు లియ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయిపోయాక జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది అసలు ఆయన ఏం చేస్తున్నారో ఏం చేయాలో కూడా అర్థం కాకుండా ఉందా అంటే అవుననే అన్నట్టు పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఎందుకు అంటే మరి ఇలాంటి కీలకమైన టైంలో ఒక పక్క అసెంబ్లీ జరగబోతోంది మరి ఇలాంటి టైంలో ఉండి మరి ప్రజా సమస్యల పట్ల మరి ప్రతిపక్షంగా కాకపోయినా కూడా ఒక ఎమ్మెల్యేగా ఎలా పోరాడాలి అన్నవి తీసి పక్కన పెట్టి ఆయన వెళ్ళి బెంగళూరులో ఉంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అసలు ఆయన బెంగళూరులో ఎందుకుంటున్నారు అలాగే ఆయన షర్మిలతో విడిపోయిన సంగతి మనందరికీ తెలిసింది ఇద్దరి మధ్య కూడా రాజీ పడే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఓవరాల్గా మరి ఆయన బెంగళూరు ఎందుకు వెళ్ళారు అలాగే మరి షర్మిలా జగన్ మధ్య వాళ్ళ కుటుంబం మధ్య మళ్ళీ సఖ్యత ఏర్పడే అవకాశం ఉందా ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మన వీక్షకులు కూడా నమస్కారం సార్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ఎందుకు వెళ్ళారు అంటే రకరకాల ఊహాగానాలు అయితే ఉన్నాయి సో కాంగ్రెస్తో మీటింగ్ కోసం వెళ్ళారని చెప్పి రెండు రాష్ట్రాల్లో ఉండలేక అక్కడికి వెళ్ళారని చెప్పి రకరకాలైతే మనం వింటూ ఉన్నాం ఇప్పుడు కొత్తగా ఏంటి అంటే షర్మిలతో రాజీ ప్రయత్నం కూడా నడుస్తుంది అని చెప్పి కొత్తగా ఒక వార్త అయితే చెక్కలు కొడుతూ ఉంది సో ఏం చెప్తారు సార్ ఓవరాల్గా ఆయన ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి మనం చూద్దాం అసలు విశ్లేషణ ఎలా అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అత్యంత భద్రత ఉన్నా కూడా ఆయన ఒక భద్రతా భావంలో అయితే ఎప్పుడు ఫీల్ అవ్వాలా ఎందుకు ఆయనకు ఆ భద్రతా భావం అనేది అసలు ఫస్ట్ మనం గమనించాల్సిన విషయం ఏ రాజకీయ నాయకుడు ఇంతవరకు మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు ఆయనకన్నా ఫేమస్ వాళ్ళు చాలామంది చేశారు కానీ వాళ్ళు ఎప్పుడూ అలాంటి అభద్రతాభావానికి లోన్ అవ్వలేదు మరి ఈయనకి ఎందుకు అట్లాంటి పరిస్థితి వచ్చింది అంత పెద్ద పెద్ద కంచెలు వేసుకుని ఎవరన్నా పెద్ద పెద్ద నియంత్రలు దేశ నియంత్రలు అట్టా ఉంటారు ఎవరు కూడా లోనికి వెళ్ళకుండా ఇప్పుడు రష్యాలో ఆయన ఉన్నాడు కదా ప్రెసిడెంట్ అలాంటి వాళ్ళు అట్లాంటి భద్రతలో ఉండటం విన్నాం కానీ ఒక ముఖ్యమంత్రులు భారతదేశంలో ముఖ్యమంత్రులు మరీ ముఖ్యంగా అట్లాంటి పరిస్థితి మనం ఎప్పుడు చూడలేదు అయితే ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ఫస్ట్ ఆ రోడ్డు ఓపెన్ చేసేసారు ఆయన ఏదైతే రోడ్డు బంద్ చేశాడో రేవేంద్రపాటి వెళ్ళే రోడ్డు ఆయన అన్ని నలభై ఐదు పోస్టులు ఇవ్వు తర్వాత ఆయన ఫస్ట్ టైము ఒక బ ప్ర ప్రత్యే ప్రైవేటు భద్రతాళను ఒక ముప్పై మందిని పిలుచుకున్నాడు నిజానికి అంతకుముందు వందల మంది ఆర్ముడ్గా ఉండే ఎన్ఎస్జి ఈక్వల్ అండ్ కమాండోస్తోనే ఆయన సెక్యూరిటీగా లేనప్పుడు ఆ ముప్పై మందితో ఆయన విజయవాడలో ఆయన ప్రాంతంలో సెక్యూరిటీ ఉంటుందని ఆయన అనుకోడు చాలా ఎందుకో విజయవాడలో ఆయన ఉండటానికి ఇష్టపడతల ముఖ్యమంత్రిగా పోయిన తర్వాత మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంత ఒక డిక్టేటర్ లాగా వ్యవహరించిన వ్యక్తి ఆయన చాలా ఐసోలేటెడ్గా ఫీల్ అవుతున్నాడు ఇక్కడ పోనీ అట్లా అని పులివెందులు వెళ్తే పులివెందుల్లో కూడా మనం చూసాము అక్కడ కూడా పబ్లిక్ రియాక్షను చాలా వ్యతిరేకంగా వచ్చింది అప్పుడు దాకా ఏమనుకున్నారు పులివెందులు అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి పెట్టని కోట అని కరెక్టే ఒక కంచుకోటలాగా ఉండేది ఒకప్పుడు కానీ వివేకానందరెడ్డి గారు జరిగిన పరిణామాలు తర్వాత పరిణామాలు చాలా మార్పులు వచ్చేసినాయి తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు అసలు ఎవరికి కూడా ఈయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి వ్యక్తిత్వం గురించి కూడా ఎవరికి తెలియదు అందువల్లే ఆయన మొదటిసారి ఇక్కడికి వచ్చి నేను ఒక్కసారి నాకు అవకాశం ఉండే స్వర్గం సృష్టిస్తాను ఆయన ఏంటి వయసు మళ్ళీపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి గురించి అవాకులు చవాకులు పేలినప్పుడు కూడా జనం నమ్మారు ఇచ్చిన తర్వాత ఆయన అసలు ఎవరైతే ఎన్నుకున్నారో వాళ్ళని శత్రువులుగా చూడటం అనేది ఐదేళ్లలో ఆయన ఏ రోజు కూడా నేను వెళ్తున్న పందా కరెక్టా కాదా అని ఆయన నిర్ణయించుకోలేకపోయాడంటే ఆయన మనస్తత్వం ఏంటనేది అసలు ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి పోనీ ఏమన్నా ఆయన సలహాదారులు తక్కువ ఉన్నారా అంటే క్యాబినెట్ ర్యాంకు హోదా ఉన్న మంత్రులు కాకుండా ఇంకా సలహాదారులు కూడా దాదాపు ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు ఈ సలహాదారులు సలహాలు చెప్పలేదు తర్వాత ఆయనకి అనేక మంది ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి శ్రేయాభిలాషులు ఉన్నారు వాళ్ళ తండ్రి నుంచి వస్తున్న శ్రేయాభిలాషులు మరి వాళ్ళు టైంకి చెప్పలేదా లేకపోతే ఈయనకి ఎవరు చెప్పకక్కర్లేదండి మనం ఒక దారిలో వెళ్తున్నప్పుడు మనం వెళ్తుంది కరెక్ట్ దారి ఏం కాదు ఇంత రాళ్ళల్లో ఎందుకు కష్టపడి వెళ్ళాలి మనం స్మూత్గా నడవాలనేది అనుకోవాలి కదా ఎందుకు ఆయన వ్యతిరేకమైన గాలిలో వెళ్ళాడు అనేది ఎవరికి కూడా అందట్లా చాలామంది రాజశేఖర్ రెడ్డి గారితో సన్నిహితంగా ఉండి ఈయన చిన్నప్పుడు చూసిన వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి గురించి ఉన్న అవకతవ అవలక్షణాల గురించి చెప్పిన వాళ్ళు వాళ్ళు బయటికి చెబుతున్నది ఏంటంటే ఈయన మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారిని కూడా ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిచ్చేవాడంట తను ఏదనుకున్నాడో అదే అవ్వాలనేది ఆయన ఇది అనమాట పట్టుదల తర్వాత ఎవరితోనూ రాజీ పట్టం అనేది ఆయనకు తెలియదంట ఇప్పుడు ఎంతో అసలు ఇంకొకటి సింహాలను కూడా మనం చాలాసార్లు చూస్తున్నాం స్నేహంగా ఉంటే అవి అడవి వీళ్ళు పెంచి వదిలిపెట్టేసినా లేకపోతే స్నేహం కొన్నాళ్ళు ఉండి అడవిలో వదిలిపెట్టినా కూడా అవి వీళ్ళు వెళ్ళినప్పుడు గుర్తుపట్టి పరిగెత్తుకుంటూ వచ్చి కౌగులించుకున్న సందర్భాలు అనేకం చూస్తున్నాం అవి చాలా క్రూర మృగాలు వాటిల్లో కూడా ఒక మానవత్వం ఉంటుంది కదా ఒక కోణంలో మరి ఈయనలో ఎందుకు లేదు ఎవరిని ఎందుకు చేయలేకపోతున్నాడు కళ్ళు అంటే ఒక ఆత్మీయంగా ఇప్పుడు షర్మిల్ గారి గురించి చెప్పారు ఆస్తి విషయంలో తల్లి ఎంత కాళ్ళకు బలపాలకట్టు తిరిగింది ఆగకుండా క్రెడిబిలిటీని ఆమెకుండా విశ్వసనీతిని నిన్ను ముఖ్యమంత్రిగా చేయటానికి ఉపయోగిస్తే ఆమెని గౌరవాధ్యక్షాలకు కూడా ఉంచలేకపోయావంటే నీకు ఎంత అభద్రత బాగుంది ఆమె ఏమన్నా రేపు తనే స్వయంగా రాజకీయాల్లోకి దిగి ఈయనకి ఈమెకి షాజ చెబుతుందేమో బయటికి పంపిస్తుందేమో అన్న అభద్రతతోనే కదా ఆమెను ముందు పంపించేశాడు తర్వాత షర్మిల్ గారు అంత పాదయాత్రలు చేసి నిన్ను ముఖ్యమంత్రి చేస్తే ఆమె ఉంటే ఇంకో పవర్ సెంటర్గా వస్తేనే ఆమెకి ఏ పదవి ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు ఎవడో కాని వాళ్ళకి తీసుకొచ్చి రిలయన్స్కి అంబానీకి సంబంధించిన పరిమళనత్వాన్ని అతనికన్నా రాజ్యసభ ఇచ్చాడు పని ఏమైనా డబ్బులు తీసుకుచ్చాడా అనుకుంటానికి కూడా లేదు ఎందుకంటే ఆయన రిలయన్స్ అంబానీకి కుటుంబ సభ్యుళ్ళు అంటాడు కాబట్టి అతను ఎందుకు ఇస్తాడు అంబానీ కూడా అతను ఒక రకంగా రాజశేఖర రెడ్డిని మర్డర్ చేయటంలో అతని పాత్ర ఉందని చెప్పిన కుటుంబానికి ఇచ్చాడు కాబట్టి ఈయన మనస్తత్వాన్ని ఎవరు కూడా అంచినా ఇలాతున్నారు ఎవరు రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితులైన వాళ్ళ ద్వారానే ఈయన గురించి ఏదైనా బయటకు వస్తుంది ఇప్పుడు అంత వ్యక్తిగతంగా ఎవరికి ఈయన గురించి తెలియదు అసలు యాక్చువల్గా ఆయనే చెప్పుకునేవాడు ఎప్పుడన్నా ఆయన బాధలు రోషి గారికో దివాకర్ రెడ్డి గారికో ఉండవల్లికో ఇంకొక రామచంద్రరావుకో ఇలాంటి వాళ్ళతో చెప్పుకున్నాడు అవన్నీ ఇప్పుడు బయటకు వస్తుంటే మీరు అన్నారు సరే అమ్మాయితో షర్మిలతో ఆయన రాజీ పడతాను షర్మిలతో రాజీకి అక్కడ ఏదో డీకే శివకుమార్ ఏదో మధ్యవర్తీత్వం వస్తున్నాడని ఆయన వచ్చిన తర్వాత రాజీ పట్టడం అనేది జరగదు తర్వాత ఆస్తికి సంబంధించిన విషయాల్లో తిరిగి ఇవ్వటం అనేది లేదు ఆయన కిందకి చేరిన తర్వాత డబ్బు మళ్ళీ అది తీసి ఇవ్వటం అనేది జరగదు జరగాల్సిన నష్టం ఏదో జరిగిపోయింది ఇంకా ఇంతకన్నా నాకు జరిగేది ఏంటి అనుకుంటాడు ఆ తర్వాత డబ్బు విషయంలో అట్లాంటి రాజీలు ఎవరితోనో లొంగటం అనేది అయితే జరగదు ముందు డబ్బు అనేది ఆయన చాలా ప్రాధాన్యత గల అంశం ఇప్పుడు అన్న పోగొట్టుకోవటానికి ఇష్టపడ్డాడు కానీ చివరి నిమిషం వరకు ఆంధ్రప్రదేశ్ని ఎంత రాక డబ్బుగా పెండాలనేది పిండేశాడు కదా రాజకీయ రా తర్వాత అధికారం రాపో పోతిపోయింది ఆయనకు అధికారం ముఖ్యం కాదు చాలామంది ఆలోచిస్తారు మళ్ళీ మనం కొంత అప్పుడు దూడకు వదిలితే మళ్ళీ రేపు మళ్ళీ మనకు పాలిస్తుంది దూడ చచ్చిపోయినా పర్వాలేదు మొత్తం పిండి అనే టైప్ ఈయన అట్లా తను ఎవరితోనూ తల్లితో కానీ వీళ్ళతో ఆర్థిక విషయాల్లో డీకే శివకుమార్ రెడ్డి శివకుమార్ వచ్చి మధ్యవర్తిత్వం చేసే అంశం ఎరైజ్ అవ్వదు ఈయన మనస్తత్వానికి అందులో ఈవి ఈయనకు ఇంకోటి ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో శాసనసభలో వచ్చి ఉండే పరిస్థితి ఆయన కనపట్టలేదు తర్వాత శాసనసభ్యులు కూడా వాళ్ళ సొంత శాసనసభ్యులు కూడా ముఖం చూపించలేకపోతున్నాడు ప్రజలకు కూడా ఆయన చేసిన తప్పులు ఇవాళ ఈ రూపంలో ఫలితంగా వచ్చిన తర్వాత అంట్లు నేను అనుకుంటున్నా కొంత లోన నేను ఇంత తప్పు చేశాన అనేది కొంతలో కొంతైనా ఆయనలో పరివర్తన పశ్చాత్తాపం స్టార్ట్ అయిందేమో అందుకే ఇక్కడికి రాలేపోతున్నాడు అనేది నా వ్యక్తిగతమైన అంచనా అంతే తప్ప ఆ అమ్మాయితో షర్మిలతో రాజీ పడి కుటుంబంలో ఇప్పుడు వచ్చి ఆమెతో రాజీ పడి ఏదో రాజకీయ లబ్ధి పొందుతాం అనేది ఆయనకి ఏం అట్లాంటి అంచనాలు అయితే ఉంటాయని అనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు అసెంబ్లీ జరగబోతోంది మరి అసెంబ్లీ కూడా ఆయన నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని లేఖ కూడా అక్కడి నుంచి రాయడం జరిగింది అలాగే ఇప్పుడు చూసుకుంటే పోలవరం కూడా చాలా ఇష్యూ అవుతున్న పరిస్థితి ఎందుకంటే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నారు చంద్రబాబు గారు దానిపై శ్వేతపత్రం కూడా రిలీజ్ చేశారు అలాగే పోలవరంలో జరిగిన అవినీతి కావచ్చు జరిగిన డ్యామేజ్ కావచ్చు ఇవన్నీ కూడా చెప్తుంటే దీనిపైన కూడా ఒక్క స్టేట్మెంట్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఆయనే ఉన్నారు కాబట్టి దీనిపైన కూడా అక్కడ నుంచి ఒక స్టేట్మెంట్ ఇవ్వట్లేదు ఎంతసేపు ఉన్న అంబడి గారు ఏదో వచ్చి మాట్లాడుతున్నారు కానీ మీడియా ముందు ఆయన మాట్లాడిన సందర్భం అయితే లేదు సో మరి ఎలా చూడవచ్చు అంటారు ఇంకా ఆయన ఓడిపోవడం దాంట్లోంచి బయటికి రాలేదంటారు అది ఉందమ్మా ఆయన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఇక్కడ ప్రజల ముఖం చూడటానికి కానీ లేకపోతే వాళ్ళ సొంత నాయకులతో ఇంకా ఏదో పార్టీని పునర్నిర్మాణం చేయడానికి అంత మెజార్టీ ఇచ్చినప్పుడే పార్టీని సక్రమ మార్గంలో నడిపించుకోలేక ఇంత దుస్థితికి తెచ్చుకున్న వ్యక్తి మొత్తం అన్నీ ఇరిగిపోయి ప పగిలిపోయిన తర్వాత దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసుకుంటాడనేది కల్లో మాట అది అసలు అసంభవం కూడా ఆయన వ్యక్తిత్వానికి అది సరిపడని అంశం కాబట్టి అతనుగా వచ్చి ఇక్కడ ఉంటాడని మనం చెప్పే పరిస్థితి అయితే ఏమీ కనపట్టలేదు అతను మే మ్యాక్సిమము బెంగళూరులో ఉండి ఆలోచించేది ఏంటంటే ఇక నెక్స్ట్ ఇక్కడ కాకుండా నేను వేరే ఏదన్నా ఒక కేంద్రంగా లేకపోతే అక్కడే ఉండిపోతాడు అంతే స్థిరంగా మళ్ళీ వచ్చి తాడేపల్లి ప్యాలెస్లో కూడా ఉండే అవకాశం అయితే డెఫినెట్గా ఉండదు నేను అదైతే చెప్పగలను ఎందుకంటే ఆయన వ్యక్తిత్వాన్ని మనం గమనించాం కాబట్టి ఈ ఐదేళ్లలో విజయవాడలో ఉండటానికి ఆయన చాలా భయపడుతున్నాడు వీళ్ళని అన్నారు కానీ విజయవాడ లాంటి సాత్వికమైన ప్రదేశంలో ఉండటానికే భయపడుతున్నాడు అంటే ఇప్పుడు అదే ఇంకా ఫ్యాక్షన్ ఏరియా అయితే ఆయన ఏమి కాబట్టి అవన్నీ ఊహలేనమ్మా రాజకీయ ఊహగాన రైట్ థ్యాంక్ యూ అమ్మ గోర్ధన మన వీక్షకులు కూడా